గాయస్ ఉబర్లో ప్యాకేజ్ అయితే తీసుకున్నాం అన్నమాట మళ్ళీ ఉబర్లో ఎందుకు వచ్చేస్తున్నా ఇవే పికప్ లొకేషన్కి వచ్చాను పికప్ లొకేషన్కి కూడా వచ్చేసాను మేడానికి ఫోన్ చేస్తే కింద వెయిట్ చేయండి నేను వస్తున్నా అని చెప్పింది అందుకని కింద వెయిట్ చేస్తున్నా ఇది చాలా చిన్న ట్రిప్పే పికప్కి అయితే ఒక హాఫ్ కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ పికప్కి వచ్చిన డ్రాప్ ఎంత ఉందనేది మేడం వచ్చినాక ఒకసారి మళ్ళీ ఆన్ చేస్తా ఎవరు షూటింగ్ చేసేది ఎవరు ఓ ఎస్ఎస్కే ఎవడా ఎస్ఎస్కే యా ఎస్కేసియా ఓకే గైస్ ఊబర్లో ప్యాకేజ్ అయితే తీసుకున్నాం కదా ఇదే అనమాట ప్యాకేజీ డ్రాప్ అయితే 4.5 కిలోమీటర్స్ వచ్చింది 4.5కి ఎంత ఇస్తాడు అనేది అక్కడికి వెళ్ళినా చూపిస్తాను మీకు నేను ఇక్కడ పారడైజ్ సిగ్నల్ దగ్గర వెయిట్ చేస్తున్నాను అనమాట ఏం చేస్తాం ఇక ఫుడ్ డెలివరీ ప్యాకేజెస్ మీదే పోవాలబ్బా చూద్దాం 4.5కి ఊబర్లో ప్యాకేజ్కి ఎంత ఇస్తాడు అనేది మళ్ళీ అక్కడికి వెళ్ళినా చెప్తా గైస్ మనమైతే డ్రాప్ లొకేషన్కి వచ్చేసాం ఎంత ఇస్తారో చూద్దాం గైస్ 43 రూపీస్ అయితే ఉంది మనమైతే 4.5 కిలోమీటర్స్ డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చినాం మనకి ఎంత ఇస్తారు అనేది మళ్ళీ చెప్తాను నేను మీకు డబ్బులు మేడం 45 రూపాయలు 45 రూపాయలు డబ్బులు తీసుకురండి ఓకే గైస్ డ్రాప్ లొకేషన్లో అయితే ఇచ్చేసినాం 45 రూపీస్ 43 రూపీస్ ఉన్నాయి మేడం 50 రూపీస్ ఇచ్చింది మనకి ఎంత ఇచ్చాడు అనేది నేను చెప్తాను నెక్స్ట్ ఎందుకంటే ఆల్రెడీ ఊబర్లో ఇంకొక ఆర్డర్ అయితే వచ్చింది ఊబర్లో ఇంకొక ఆర్డర్ అయితే వచ్చింది ప్యాకేజీ అందుకని తీసుకున్నాను కూడా సో అక్కడికి వెళ్ళినాక నెక్స్ట్ ఆర్డర్తో పాటు కలిపి చెప్తాను అనమాట దీనికి ఎంత వచ్చినాయి అనేది గైస్ ఊబర్లో మళ్ళీ ఒక ప్యాకేజ్ అయితే వచ్చింది పంజారాయ్స్ రోడ్ నెంబర్ 10 కంట తీసుకున్నాను ప్యాకేజీలకి బాగానే ఇస్తున్నాడు ఊబర్లో ప్యాకేజీలు అయితే తీసుకోండి మోటోకి మాత్రం మోటో అంటే ఊబర్ మోటో అంటే మనుషులు ఎక్కించుకొని తీసుకుపోయేది ఊబర్ మోటో ఊబర్ ప్యాకేజ్ అంటే ప్యాకేజ్ ఏదన్నా ప్యాకేజ్ ఇస్తారనమాట కాబట్టి మేడం వచ్చినాక మళ్ళీ ఆన్ చేస్తా ఓకే గైస్ మేడం అయితే వస్తున్నారు చిన్న ప్యాకేజ్ ఇచ్చింది మేడం ఉంది మేడం అదే మేడం ఓకే మేడం ఓకే మేడం గైస్ 13 కిలోమీటర్స్ అయితే ఉంది ఎంత ఇస్తాడో చూద్దాం 13 కిలోమీటర్స్కి టెన్ కిలోమీటర్స్ కి ఓకే సార్ ఎలా ఓకే గైస్ మనమైతే
చూస్తున్నారా? గాయస్ ఇప్పుడైతే 13 కిలోమీటర్స్ వచ్చినాం కదా మనము. 13 కిలోమీటర్స్కి 115 అనమాట. మనం తీసుకుంది అయితే 105, 115 ఒక 10 రూపీస్ అతనికి ఊబర్ వాళ్ళు కల్పించినట్టున్నారు. నెక్స్ట్ అంతకుముందు ఆర్డర్ వచ్చేసి 4.5 కిలోమీటర్స్ డ్రాప్ లొకేషన్ వచ్చాం కదా, ప్యాకేజ్ ఒకటి, దానికి 43 రూపీస్ అయితే ఇచ్చినాడు మనకి. కలెక్ట్ చేసిందే 43 రూపీస్, మళ్ళీ 43 రూపీస్ మనకి ఇచ్చేసాడు. ఇట్స్ బెటర్, బాగానే వస్తున్నాయి ఉబర్లో ప్యాకేజీలు తీసుకుంటే. మరి అంత మోటోలో ఇచ్చినంత నాశనంగా అయితే ఏం లే, అందుకనే ఉబర్ ప్యాకేజీలు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. ఓకే గాయస్, క్వార్టర్లో ఒక ఆర్డర్ అయితే తీసుకున్నా. ఉదర్ దిగారా లొకేషన్ సార్, ఉస్కెళ్ళే బోల్ రా. ఓకే గాయస్, మనమైతే ఇది తీసుకున్నాము. ఏదో చిన్న సంచి ఇచ్చాడు, హాఫ్ కేజీ కూడా లేదు. అది అనమాట బెనిఫిట్ అంటే. సో ప్లస్ ఇది 9.5 కిలోమీటర్ అయితే ఉంది డ్రాపు. ఎక్కడికనేది ఏం అర్థమైతే లేదు. 9.5 కిలోమీటర్ ఉంది, 110 రూపీస్ అయితే మన అమౌంట్ ఉంది. చూస్తా మళ్ళీ అక్కడికి వెళ్ళినాక ఆన్ చేస్తా మీకు. అక్కాయే, అక్కా నామ్ సార్ మొహమ్మద్ కోట్ మేకర్ యాత్పురా. శశికాంత్ తల్లా పైసా ఏక్ మినిట్ బోల్తా. పేమెంట్ నైవా, 111 పేమెంట్ నైవా. గాయస్ 10 కిలోమీటర్స్ అయితే వచ్చినాం కదా, 10 కిలోమీటర్స్కి మనకి టోటల్ 111 అయితే ఉంది. 111లో 10 రూపీస్ పోతే మనకు వచ్చేది 100 రూపీస్ అన్నమాట. ఇట్స్ బెటర్, ఇప్పటికే 950 రూపీస్ వరకు అయితే అయిపోయినాయి. టిఫిన్ చేయలేదు, టైం అయితే 11:15 అయింది. డేట్ ఇవాళ 10 డిసెంబర్, 10:15 అయింది మార్నింగ్. ఇక్కడ నుంచి ఇంక రిటర్న్ ట్రిప్పులు పెడతా, నేను ఎక్కడ ఉన్నానో నాకు తెలీదు. ఏం చెప్తాం ఇంకా సార్? ఏదో ఆర్డర్ ఉన్నట్టుంది పోటర్లో, ఒకసారి మాట్లాడండి. ఓకే గాయస్, ఇదన్నమాట మనకి ప్యాకేజీలో వచ్చింది. అభి 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 గారు, నా లైవ్ షో గాయస్. టోటల్ 106 రూపీస్ అయితే ఇచ్చాడు, 110 అయితే వచ్చాడు. 110లో 10 రూపీస్ పోగా మనకి 100 రూపీస్ అయితే ఉన్నాయి. గాయస్ నేనైతే షేక్పేట్ ఫ్లైఓవర్ పైన ఉన్నాను. లైట్గా వర్షం అయితే స్టార్ట్ అయింది, తుప్పర్లు పడుతున్నాయి అన్నమాట. కెమెరా పాడైపోద్ది కదా, సో కెమెరా తీసి ఇంక లోపల పెట్టేస్తాను. ఇంక అయిపోయినట్టే వాళ్ళకి వ్లాగ్స్. ఏదన్నా ఉంటే ఒకవేళ మళ్ళీ వర్షం తగ్గితే ఏమన్నా తీసుకుంటే పెట్టాలి, లేకపోతే లేదు క్లోజ్. నేను ఇప్పుడు షేక్పేట్ ఫ్లైఓవర్ ఉన్నా జేఎన్టీకి వెళ్ళాలి నేను. ఆల్మోస్ట్ 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు ఉంది. ఏం చేస్తాను, తప్పదు ఒక రోజు ఖాళీ కానీ పోవాల్సి వస్తుంది. ట్రిప్పులు ఏం పడతలేవు. 12:30 అయింది, భోజనం ఆకలైతుంది, పొద్దున ఎప్పుడో వచ్చినాం. ఓకే బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఎవ్రీడే 2 వ్లాగులు చేయాలి అంటే చాలా కష్టమైపోతుంది గాయస్. సబ్స్క్రైబ్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. లేదంటే రోజు రోజుకి ఇంట్రెస్ట్ అనేది పడిపోతుంది, సబ్స్క్రైబర్లు రావట్లేదు ఏందని.
అదే నా బాధ. ఓకే థ్యాంక్ యూ.